అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి కళ్లాల్లో కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసి మొలకెత్తుతుండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు ఓ పక్క తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని ప్రభుత్వం చెప్తున్నా రైస్ మిల్లులు మాత్రం తడిసిన ధాన్యాన్ని తీసుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని తీసుకోలేమంటూ నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ లేఖ రాసింది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లుల్లో ఎండిన ధాన్యం మాత్రమే దించుకోవాలని రైస్ మిల్లర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు తడిసిన ధాన్యం తీసుకోమంటూ రైస్ మిల్లర్స్ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం జరిగింది అటు నష్ట పరిహారం రాక ఇటు పంట కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని పెట్టుకున్న రైతుల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని శివారెడ్డి అందిస్తారు శివారెడ్డి స్వేచ్ఛ మార్చిలో నాలుగు రోజులు పడ్డాయి వనరులు అకాల వర్షాలు ఏప్రిల్లో పంతొమ్మిది రోజులు పడ్డాయి వర్షం మొత్తం ఈ వర్షంతో పొలాల్లో ఉన్న వరేమో రాలిపోయినాయి ఒడ్లు గింజలు అక్కడనే పొలాల్లో రాలిపోయినాయి ఇక అప్పటికే కోసినాయి ఆ తర్వాత అక్కడక్కడ మిగిలినవి కోసినవేమో ఈ రోడ్ల మీద ఆరబెట్టుకున్నప్పుడు తడిసిపోయినాయి కొన్నేమో కొనుగోలు సెంటర్లకు వచ్చినాక కొనుగోలు సెంటర్లో తూకం వేసిన తర్వాత తూకం వేయకముందు అక్కడ తేమ ఉందని తక్కువ ఉందని రైతులు రైతులను ఇబ్బంది పెట్టడం ద్వారా అక్కడ చాలా వరకు ఈ వర్షాలలో ఈ వానలలో తరిచిపోయినాయి కొన్ని కొట్టుకపోయినాయి రకరకాల బాధలు రైతులు పడ్డారు కానీ ఇప్పుడు కొనుగోలు సెంటర్ల దగ్గర కొనుగోలు సెంటర్ల దగ్గర నుంచి మళ్ళీ రైస్ మిల్ పోయిన దగ్గర అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఇప్పుడు నిజామాబాదు రైస్ మిల్లర్స్ అర్చిన కలెక్టర్ ఒక లేఖ రాసినారు మేము తరిచిన ధాన్యం కొనము అని తరిచిన ధాన్యం కొనకపోతే తడవన ధాన్యం లేనే లేదు రాష్ట్రంలో మొత్తానికి మొత్తం వందకు వంద శాతం వరిధాన్యం తడిచిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పిండ్రు ఈవెన్ అందరికీ తెలుసు తరిచిన ధాన్యాన్ని కొంటామని కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే ఇంకా కింది స్థాయిలో ఉన్న వీళ్ళ దగ్గర నుంచి సీఎం కేసీఆర్ వరకు చెప్తున్నారు తడిచిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం ప్రతి గింజ ఖచ్చితంగా మేము కొంటాం రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు కానీ అది అమల్లోకి లేదు అది ఆ కొనుగోలు సెంటర్ దగ్గర పోయే వరకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు సెంటర్ దగ్గర తేమ చూస్తున్నారు పదహారు శాతం తేమ ఉంటే తప్ప కొనే సిచ్యువేషన్లు లేరు అసలు పొద్దుగా ఆరబెట్టుకోవడం సాయంత్రం తడిచిపోవడం రోజు రెగ్యులర్గా ఇదే పని వాన ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితుల్లో వడ్లు తడిచిపోతున్నాయి కొట్టుకుపోతున్నాయి కాబట్టి తేమ వస్తలేదు సరే తేమ రాకపోయినా సరే కొనుగోలు సెంటర్లో తూకం వేసి అక్కడనే ఒక తరుగు తీసి ఒక నలభై కిలోల బ్యాగ్కు ఒక కిలో ఏడు వందల గ్రాములు అంటే దాదాపు రెండు కిలోలు తరుగు తీసి నలభై కిలోల బ్యాగును చూస్తున్నారు కానీ అక్కడి నుంచి లారీలో వేసే వరకు లారీలో వేసిన తర్వాత అక్కడ నుంచి రైస్ మిల్లు రైస్ మిల్లు దగ్గర దింపుకునే వరకు రైతులదే బాధ్యత ఈ రైస్ మిల్లు ఈ కొనుగోలు సెంట్రల్ దగ్గర ఈ ధాన్యం కాంట వేసిన తర్వాత వాటిని లోపల ఒక సేఫ్టీగా తీసుకుపో సేఫ్టీగా దాచిపెట్టే అవకాశం లేదు కొనుగోలు సెంటర్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కనీసం అక్కడ ఒక పడదాలు లేవు ఈ గవర్నమెంట్ దగ్గర కాబట్టి మళ్ళీ వానం పడితే అక్కడ కూడా దరిచిపోతాయి తర్వాత మళ్ళీ లారీలో తీసుకుపోయిన తర్వాత అక్కడ ఎన్ని రోజులకు రైస్ మిల్లర్ దగ్గర అక్కడ ఆ ధాన్యం దింపుతారో తెలియదు రెండు రోజులు మూడు రోజులు పడుతుంది అంతలో వాన పడితే మళ్ళీ చచ్చిపోతాయి అక్కడ మళ్ళీ తేమ చూస్తారు తేమ చూసిన తర్వాత రైస్ మిల్లర్ ఇష్టం ఇంకా రైస్ మిల్లర్ దానిలో తరుగు నాలుగు కిలోలు తీస్తాడా ఐదు కిలోలు తీస్తాడా పది కిలోలను కూడా రైతు ఒప్పుకోక తప్పదు ఎందుకంటే లారీని మళ్ళీ వెనకకు తీసుకొచ్చి మళ్ళీ ఎండబెట్టి ఎంత వేస్తే చాలా ఖర్చు అవుతుంది ఒక్క ఒక లారీ పోయిన తర్వాత ఖచ్చితంగా రైస్ మిల్లర్ ఎంత చెప్తే అంత రేటుకు దింపాల్సిందే ఇప్పుడు ఒక క్వింటాలకు దాదాపు పది కిలోల వరకు తరుగు పోతుంది ఇక్కడ కొనుగోలు సెంటర్లో పోతుంది ప్లస్ అక్కడ రైస్ మిల్లర్ దగ్గర పోతుంది మొత్తం పది కిలోలు పోతుంది ఒక ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు పండితే ఆ నలభై క్వింటాలకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు లాస్ అవుతున్నారు రైతు అట్లా ప్రతి దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కానీ అసలు తరచిన ధాన్యం కొంటామని సీఎం కేసీఆర్ చెప్తున్నా మంత్రి కేటీఆర్ చెప్తున్నా గంగుల కమలాకర్ చెప్తున్నా అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి చెప్తున్నా కూడా ఆ తరచిన ధాన్యాన్ని కొని ఏం చేసుకోవాలని రైస్ మిల్లర్స్ చెప్తున్నారు తర్శ ధాన్యం ఆల్రెడీ మారిపోయింది ఆల్రెడీ మొలకలు వచ్చినాయి ఆల్మోస్ట్ మొత్తం తర్శ ధాన్యం తడవ ధాన్యం రాష్ట్రంలో లేనలేదు ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొనుక్కొని ఏం చేసుకోవాలి ఎఫ్సిఐ తీసుకోదు ఎఫ్సీఐ ఖచ్చితంగా నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉన్నది మాత్రమే ఎఫ్సిఐ తీసుకుంటుంది ఇప్పటికే రైస్ మిల్లర్ దగ్గర లాస్ట్ సీజన్లో ఉన్న రై అంతా ఉంది ఇంకా ఎఫ్సీఐకి ఇవ్వలేదు ఆ లెక్కలు తారుమారాయి లెక్కలు తేడా వచ్చి ఎఫ్సిఐ తీసుకోపోలేదు రైస్ మిల్లర్స్ దగ్గర ఉంది ఇప్పుడు తీసుకునే ధాన్యం ఎక్కడ దాచుకోవాలనో ఎక్కడ దాచిపెట్టాలనో కూడా రైస్ మిల్లర్స్ దగ్గర కూడా స్పేస్ లేదు కానీ ఈ రైస్ మిల్లర్స్ ఎఫ్సీఐ కొంటే మేము తీసుకుంటాం లేకపోతే ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళ ఆవేదన కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేసి ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా తరిచిపోయింది ఇట్లా కలర్ మారిపోయింది కాబట్టి ఈ ధాన్యాన్ని కొనాలని ఎఫ్సిఐతో మాట్లాడుకోవాలి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోవాలి కానీ ఆ ప్రాసెస్ ఏం స్టార్ట్ కాలేదు కేవలం ఒక రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నారు అది కూడా గంగుల కమలాకర్ అన్నారు మేము ఎఫ్సీఐని కోరుతాం ఇక్కడ తర్శన ధాన్యాన్ని రఘుమాన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మేము కోరుతామని చెప్పిన తప్ప ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఏమీ పోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు కానీ ఇప్పుడు తర్శన ధాన్యాన్ని తీసుకొని రైస్ మిల్లర్స్ ఏం చేయాలి ఆల్రెడీ రైతులు లాస్ అవుతున్నారు ఒక పింటాలకు ఒక పది కిలోల ధాన్యం లాస్ అవుతున్నారు తరువు కింద తాలి కింద తీసేస్తున్నారు అక్కడ లాస్ ఉంది తర్వాత డబ్బులు ఎంత ఇస్తారో తెలియదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ తీసుకుంటే తప్ప రైస్ మిల్లర్స్ ఇచ్చే సి తీసుకునే సిచ్యువేషన్ లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్తో మధ్యలో రైస్ మిల్లర్స్ రైస్ మిల్లర్స్ వల్ల రైతులు వీరందరూ కూడా బలెత్తున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరిస్తూ ఏమైనా లేఖ రాసినరా అసలు తరిశన ధాన్యాన్ని కలర్ మారిన దా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎఫ్సిఐతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా ఏమీ లేవు అసలు కేవలం రైతులను మీరేం బాధపడకండి మీ ధాన్యాన్ని కొంటామని చెప్పేవరకే తప్ప అసలు తర్శ ధాన్యాన్ని ఎక్కడ కొంటున్నారు ఎంత కొంటున్నారు ఆ తరుగు మార్తేయంది ఆ తరుగు తీసుకున్నాక తరుగు రైస్ మిల్లర్స్ దగ్గర తరిగింది ఇక్కడ కొనుగోలు సెడర్లో తీసుకుంటున్నా తరిగింది ఇదంతా కూడా ప్రభుత్వం ఎక్కడ క్యాల్కులేట్ చేస్తేలేదు రైతులు మాత్రం ఏదో ఒకటి పోతే పోనీ తరుగు ధాన్యం కదా తరిచిపోయిన ధాన్యం కదా అని పది కిలోలు లాస్ కూడా రైస్ మిల్లర్స్ అప్ప ఎప్పుతున్నారు కానీ ఈ తర్ష కొనుగోలు కొనుక్కోని ఏం చేయాలని కూడా రైస్ మిల్లర్స్కి కూడా తెలియదు ఇక్కడ రైస్ మిల్లర్స్ దగ్గర అవస్థలు ఉన్నాయి కొనుగోలు సెంటర్లలో అవస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేని సిచ్యువేషన్లో కేవలం పొలిటికల్ ఆరోపణలకు మాత్రమే పరిమితం కావడంతో అసలు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరించే పరిస్థితి లేకుండా పోయింది తర్శాధాన్యాన్ని తీసుకుంటారా లేదా అని ఎఫ్సీఐతో మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు కేవలం పొలిటికల్ ఆరోపణలు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం వైఫల్యించింది కేంద్ర ప్రభుత్వం దానిలో ఫెయిల్ అయింది దీనిలో ఫెయిల్ అయిందని పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు తప్ప ఈ గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తలేరు అందుకే గ్రౌండ్లో పొలం పొలంలో రాలిపోయిన ఓట్లు ఒక పక్క ఎండబెట్టిన దగ్గర కొట్టుకుపోయిన ఓడ్లు ఒక పక్క ఈ కొనుగోలు సెంటర్ల దగ్గర తడిచిపోయినాయి ఈ రంగుమారినాయి రైతులు తానా అవస్థలు పడుతున్నారు అసలు రాత్రింబ వాళ్ళు కొనుగోలు సెంటర్లో కొన్న తర్వాత కాండ వేసిన తర్వాత రైతులే కాపలాగాలంట ఆ కొనుగోలు సెంటర్లో తర్వాత లారీ రావాలే లారీకి ఎత్తాలే ఆ లారీ తీసుకొని రైస్ మిల్లర్ దగ్గర తీసుకుపోతే అక్కడ కూడా రైతే కాపలా కాయాలి అసలు కాంట దగ్గర కాంట వేసిన తర్వాత రైతు పని అయిపోవాలి అక్కడికి ఎంత ఎంత కొనుగోలు చేసిన ఎంత ఉంది అని ఒక రిసిప్ట్ ఇచ్చేస్తే రైతు డ్యూటీ అక్కడికి అయిపోవాలి కానీ అట్లా లేదు ఇప్పుడు రైతు డ్యూటీ ఎక్కడైపోతుందంటే అంటే రైస్ మిల్లర్ కొన్న తర్వాత రైస్ మిల్లర్ మొత్తం దింపుకునే వరకు రైతుదే బాధ్యత అనేసరికి రైతు అడుగడుగున నష్టపోతున్నారు అడుగడుగున మోసపోతున్నారు రైతులు అనుకున్న పంట చేతికి వచ్చినా కూడా డబ్బులు అన్ని చేతికి వస్తలేవు తరిచిన ధాన్యము మారిన ధాన్యము తర్వాత తాలు తరుగు ఈ పేర్లతోన పది కిలోల వరకు తీస్తే ఇంకా మిగిలింది కాబట్టి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనికి ఒక పరిష్కారం దొరకాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియాలే ఆ ఎఫ్సీఐ తరిచ ధాన్యాన్ని మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎఫ్సీఐతో ఒక ఒప్పందం చేసుకుంటే తప్ప ఇక్కడ ఈ ఈ సమస్య క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు ఇక నిజామాబాద్ రైస్ మిల్లర్స్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ అందరు పడుతున్న సమస్య అనేది అందుకే నిజామాబాద్ రైస్ మిల్లర్స్ మేము కొనలేమని చెప్పేసారు ఇప్పుడు కొనకపోతే ఆ తర్చ ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ కొనకపోతే కలర్ మారిన ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ కొనకపోతే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది అసలు రైతులు పండించిన ధాన్యాన్ని ఎవరుకుంటారు ఎక్కడ ఎక్కడకుంటారు ఎక్కడ అమ్ముకోనో కూడా తెలియదు ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులేమో ఈ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొనలేరు మంచిగా ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ప్రైవేట్ వ్యాపారస్తులు కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు ఎవరు కూడా వడ్లు తరిచిన ఒడ్లు కలరమారినవి కొనే సిచ్యువేషన్ లేదు వాళ్ళు కొన్నా కూడా చాలా తక్కువగా ఉంటారు ఇవి మద్దతు ధర రెండు వేల చిల్లర ఉంటే వాళ్ళు పద్నాలుగు వందలకు పదమూడు వందలకే కొనే అవకాశం ఉంటుంది రైతులు ఇంకా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమస్యకు ఉంటేనే ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది రైతులు పడుతున్న ఈ సమస్య ఈ కష్టాల నుంచి బయట తీసుకురావాలంటే ఎఫ్సీఐతో మాట్లాడితే తప్ప కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు స్వేచ్ఛ రెడ్డి